మొన్న పేపర్ చూశాను టీవీలో చూశాను ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాటిష్ నా కొడుకు అంటాడు రాబోయే ఎలక్షన్ లో 175 సీట్లకి 175 సీట్లు నాదే అంటాడు వీడు అసలు ఏం పీకేవన్రా 175 సీట్లు ఇక వస్తాయి ఏం పీకో ఒక కార్యక్రమం చేసావా ఒకసారి చెప్పు రా దమ్ముంటే రా స్టేజ్ మీదకి మాట్లాడతాం మధురై మూడు సంవత్సరాలు అయిందిరా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఈ పోలీసులు లేకుండా బయటకు వచ్చే దమ్ము నీకుందని అడుగుతున్నాను నేను ఇవాళ అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా ఇప్పుడు చేయరా పాదయాత్ర పోలీసులు లేకుండా ఇదే జనం చీపులతో కొట్టపోతున్న అడగరా అందరినీ మోసం చేసినటువంటి దౌర్భాగ్యం కాదా నువ్వు ఏం చేసావు మూడు సంవత్సరాల్లో ఒక రోడ్ అన్నేసావా ఒక బ్రిడ్జిని కట్టావా పోలవరం మన ప్రాంతానికి జీవనాడి చంద్రబాబు నాయుడు టైంలో 72% పూర్తి చేస్తే దౌర్భాగ్య నా కొడక మూడు సంవత్సరాల్లో 2% చేశారా నువ్వు ఎలక్షన్ లో ఏం చెప్పావురా నువ్వు నన్ను గెలిపించండి మోడీ గారి మెడలు ఉంచేస్తానన్నా కదరా మరి మోడీ దగ్గరికి 15 సార్లు వెళ్ళావురా గదిలోకి లోపల ఏం పిసికేస్తున్నావురా నువ్వు మోదీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడల్లా 20 నిమిషాలు మాట్లాడతాడండి తలుపులు వేసుకొని బయటకు వస్తాడండి ప్రసోలకి ఏం చెప్పడండి ఏం మాట్లాడారు సార్ అంటే ఈ అనుకుని పోతూ ఉంటాడండి మరి లోపల ఏం పిసుకుతున్నాడు కాలు పిసుకుతున్నాడో ఇంకేమైనా పిసికేస్తున్నాడో నాకే అర్థమవట్లేదు నాకు వీడు ముఖ్యమంత్రి అంటే పోలవరాన్ని కూడా పూర్తి చేయలేని దౌర్భాగ్యం నువ్వే ముఖ్యమంత్రి అని అడుగుతున్నా ఇవాళ ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది స్పెషల్ స్టేటస్ మా ఎంపీని గెలిపించండి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తాడు ఏమైంది స్టేటస్ ఇప్పుడు ఏమైందని అడుగుతున్నాను జనాన్ని చెప్పవలసిన అవసరం లేదా అని అడుగుతున్నాను ఇవాళ అంతేకాకుండా రైల్వే జోన్ ఆ రైలు ఎక్కడికి వచ్చి ఆగిందో మనకు తెలియట్లేదు ఇంకా రైల్వే జోన్ రాష్ట్రానికి రాజధాని లేదు భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి రాజధాని ఉంది మన దౌర్భాగ్యం మన తెలుగు రాష్ట్రానికి రాజధాని లేదు ఈ దౌర్భాగ్యం వల్ల ఈ విధంగా చూస్తున్నారు ఈవేళ సామాన్యులు బ్రతకలేని పరిస్థితి ఉంది ఇంత మేడం గారు చెప్పారు అన్ని బాధుడే నిత్యావసర వస్తువులు బాధుడు కూరగాయల ధరలు బాధుడు నూనె వంట గ్యాస్ ధరలు బాధుడు కరెంటు ఛార్జీలు అది బాధుడే బాధుడు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంది ఇవాళ ఆర్టీసీ ఛార్జీలు ఇవాళ చూశారు ఇసుక సిమెంట్ రేట్లు పెరిగాయి ఐరన్ రేట్లు పెరిగాయి ఈ పెరగడం వల్ల భవన కార్మికులు కొన్ని లక్షల మందికి పని లేకుండా పోయిందిరా దౌర్భాగ్యులారా ఆలోచించమని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను ఇవాళ ఇవాళ ఇంటి పన్ను కొలాయి పన్ను అన్ని పనులు ఆఖరి చెత్త మీద పన్ను వేసిన చెత్తనా కొడుకులు అందరూ కూడా చెత్తనా కొడుకులు అంటే నా మీద కేసు పెట్టారండి పోలీసులు చెత్త తప్పు లేదు బూతుమాట కాదు నా కొడుకులు బూతుమాట అండి మై సన్స్ అంటారు రా ఇంగ్లీష్ లోని మై సన్స్ అంటారు తెలుసా బాబు పోలీసులు నా కొడుకులు అంటే ఏమంటారా మై సన్స్ అంత గౌరవంగా నా సన్ మై సన్స్ అంటే బూతుమాట నా మీద కేసు పెట్టారు తప్పు చేస్తే మాట్లాడకూడదు అక్కడ ప్రజాస్వామ్యంలో రౌడీల రాజ్యం రౌడీలకు పోలీసులు కాపలా ఇదేమి రాజ్యం అండి రౌడీల రాజ్యం ఇది ప్రశ్నిస్తూ ఉంటే కేసులు పెడతారా తమ్ముళ్ళు ఎందుకు భయపడాలి మనం వాళ్ళని మనల్ని పోషిస్తున్నారా తప్పు చేస్తే అడిగే ధైర్యం మనకు లేదా తప్పు చేస్తే అడగకూడదు ఆ ప్రజాస్వామ్యంలో నా మీద 11 కేసులు పెట్టారు పోలీసులు కేసులు పెట్టేందుకు బాధపడలేదు దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు తమ్ముడు ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతాను చట్టం మీకు తెలుసా అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా మన రోజా అంటారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని
మగాలు మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? అయ్యన్న పోతుడు మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. మగాడో కాదు తెలియదంటే ఒకసారి టెస్ట్ చేయాలి కదమ్మా. నా దగ్గర టెస్ట్ చేసుకుంటావా, మా లోకేష్ బాబు దగ్గర టెస్ట్ చేసుకుంటావా? ఏంటి మాటలు ఆడదా అని అంటే మాట్లాడవచ్చా? మొన్న ఒక ఇంటర్వ్యూలో అంటది, ఎవరా ఆ లేడీ అడుగుతుంది, అమ్మ రోజమ్మా నీ మీద కసి అందరూ పగ పొడిచారమ్మా, నిన్ను టార్గెట్ చేస్తారమ్మంటే ఆ ఏం చేస్తారు, నన్ను రేప్ చేస్తారా అంటది. ఒక ఆడదన్న మాట్లాడండి, ఏం చేస్తారా నన్ను, నన్ను రేప్ చేయగలరా, రేప్ చేసే దమ్ము ఉంది ఆవిడకని అడుగుతుంది. ఒక ఆడదన్నే మాట్లాడండి, ఆవిడ మాట్లాడవచ్చండి, మేము మాట్లాడకూడదా అండి? ఈ ముఖ్యమంత్రికి లైసెన్స్ ఇచ్చారా? లేకపోతే రాష్ట్ర డీజీపీ గారిని లైసెన్స్ ఇచ్చారా? ఏంటి మాట్లాడతావు నువ్వు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలా? చీరలు పంపిస్తాడు చీరలు, అప్పుడే రోజా మొగుడి చీర కొని ఇంట్లో కూర్చోబెట్టింది అప్పుడే. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్ర మగవాళ్ళందరికీ చీరలు కడతాదట. అంచేది ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆగ్రహం మీ అందరికీ మనం చేస్తాను. అంతేకాకుండా ఇవాళ మీ అందరికీ మనం చేసేటంటే అన్ని వర్గాల వారిని మోసం చేశాడు, ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, పోలీసులు మోసం చేశాడు, టీచర్స్ ని మోసం చేశాడు, ఆర్టీసీ ఎంప్లాయీస్ ని మోసం చేశాడు, ఆడవాళ్ళు మోసం చేశాడు, ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చదువుకున్న యువకులు మోసం చేశాడు. మన 10th క్లాస్ పరీక్షల ఎగ్జామ్ చూశారు రిజల్ట్, ఇంగ్లీష్ అన్నాడు. ఈస్ట్ గోదావరిలో ఏదో స్కూల్లో ఒక అమ్మాయితో ఇంగ్లీష్ లో మాట్లాడాడు. ఏ ఊరమ్మాది? బెండపూడిలో ఇంగ్లీష్ లో మాట్లాడి చూసారా ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుంది, దీనికి కారణం నేనే అన్నాడు. ఆ అమ్మాయి మనం పాస్ అవ్వలేదు, దీని సబ్జెక్టు పోయింది. ఏడి ప్రభావం అది. ఇలాగ మా ప్రజలను మోసం చేస్తున్నాడు. వీళ్ళ రైతుల్ని ఏ ముఖ్యమంత్రి గారు, రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నావయ్యా, రైతులు పండించిన పంట కిట్టుబాటు ధర ఇచ్చావా? రైతులు పండించిన పంట అమ్ముకున్న పంటకి ఇప్పుడు వచ్చి డబ్బులు ఎందుకు ఇవ్వలేకపోయావయ్యా? పొలాల్లోకి వచ్చి విత్తనాలు కొంటానని అన్నావు కదా, ధాన్యం కొంటానన్నావు కదా, ఎందుకు కొనలేకపోయావు? చెప్పు, సమాధానం చెప్పు. అసెంబ్లీలో అంబట్రామ గారు ఏమాత్రం అన్న మాటకే ఆ రోజు గొక్క పెట్టి ఏడ్చావు. మరి ఎదుటి వ్యక్తిని మాట్లాడేటప్పుడు మరి నువ్వు అసలు దాన్ని నియంత్రించుకున్న పరిస్థితి లేదా? కనీసం నువ్వు వాళ్ళు నియంత్రించే వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసే బాధ్యత నీ మీద లేదా? ఒక రాష్ట్ర నాయకుడిగా 40 ఏళ్ళు ఇండస్ట్రీ చెప్పుకుంటావు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసే ఉన్నావు, కనీసం మీ క్యాడర్ని కంట్రోల్ చేసుకోలేని అసమర్థుడివే సుంటవా నువ్వేమన్నా? మేము కూడా మాట్లాడదలుచుకుంటే కనుక అయ్యన్న పాత్రుడు కాదు కదా, ఎవడూ పనికిరాడు. ఎందుకంటే మేము నోరిప్పగలుగుతాం, నోరిపితే ఎవరు కూడా తట్టుకోలేరు. మాకు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని ఒక నాయకుడు ఉన్నాడు కాబట్టి కొంచెం కంట్రోల్గా ఉంటున్నాం. ఒకసారి కనుక జగన్మోహన్ రెడ్డి గారు కనుక మీరు కనుక మమ్మల్ని ఫ్రీగా వదిలితే అయ్యన్న పాత్రుడి సంగతి ఏంటని చూడగలుగుతా. ఏదో అక్కడ కూర్చొని ఏదో బూతులు మాట్లాడతాం. అసలు నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఒక తాగుబోతువి, ఒక తిరుగుబోతువి. ఈ రాష్ట్రంలో ఎన్ని వ్యసనాలు, అన్ని వ్యసనాలకి బానిసవి నువ్వు. నువ్వా ఈ పార్టీ వాళ్ళ మీద మాట్లాడేది? ఇటువంటి యదవల్ని మళ్ళీ ప్రజా జీవితంలో ఎక్కడ కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి, ఇటువంటి యదవలకి మళ్ళీ ఒక్కసారి ఎప్పుడు వచ్చినా కానీ అతను ఏ లాంగ్వేజ్తో మాట్లాడారో అదే లాంగ్వేజ్తో మీరు వాళ్ళకి బదులు ఇవ్వాలని చెప్పని మేము రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నాను. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియపరచుకుంటున్నాను.